वेलकम बैक टू माय यूट्यूब चैनल तेलुगु कंस्ट्रक्शन इंजीनियर। ई रोज मन वीडियो लो एदैना स्लाब की एंत स्टील अवसर अवुतुंदी, सिमेंट एंत कावाली, कंकर एंत कावाली, अदे विधंगा इसुक एंत कावालनेदी नेनु ई वीडियो लो क्लियर गा एक्सप्लेन चेयबोतुन्नानु। मीरु ए बिल्डिंग तीसुकुन्ना गानी मीरु सिंपल गा चेप्पे विधंगा नेनु कैलकुलेशन अनेदी रूपोंदिस्तुन्नानु। सो वीडियो नी चिवरि वरकु चूडंडी, वीडियो गानी नच्चिते खच्चितंगा लाइक चेयंडी, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఇప్పుడు ఫస్ట్ మనము స్టీల్ క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం। స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి స్లాబ్ ఏరియా అనేది తెలియాలి। ఇప్పుడు సపోజ్ ఈ విధంగా స్లాబ్ ఉంది అనుకోండి, దీనికి మనకి ఏంటంటే ఒక సైడ్ ఇది పొడవు, ఇంకొక సైడ్ వెడల్పు, ఈ విధంగా ఉంటుంది కదా దీని యొక్క ఏరియా। ఓకే, ఏరియాని బట్టి మనము స్టీల్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు। నేను మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి। మనకి జనరల్ గా తెలుసు ఏమని తెలుసు, 1 యూనిట్ ఇస్ ఈక్వల్ టు 100 ఎస్ఎఫ్టీస్ స్క్వేర్ ఫీట్స్। ఇది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, దీని మీద ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను యూనిట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని। అయితే ఒక యూనిట్ కి మనకి స్టీల్ అనేది ఎంత అవసరం అవుతుంది, ఒక యూనిట్ అంటే మనకి ఓవరాల్ గా 100 స్క్వేర్ ఫీట్స్ అన్నమాట, అంటే 10 బై 10 ఉండొచ్చు లేదంటే 20 బై 5 ఉండొచ్చు, ఓవరాల్ గా మల్టిప్లై చేస్తే 100 ఉండాలి। అలా వచ్చిన దానికి మనకి స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక 1 యూనిట్ కి మనకి 16 బార్స్ 16 రాడ్స్ అన్నమాట, 16 రాడ్స్ అనేది ఖర్చు అవుతుంది ఈ విధంగా ఒక పొడవు వెడల్పు, అంటే నేను చెప్పింది 10 బై 10 ఏరియాకి। ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసి ఈ వెడల్పు వచ్చేసి 45 ఫీట్స్, తర్వాత ఇది వచ్చేసి 20 ఫీట్స్ ఉంది అనుకోండి స్లాబ్ ఏరియా, అంటే అప్పుడు దాని ఏరియా ఎంత వస్తుంది, ఏరియా ఇస్ ఈక్వల్ టు 45 × 20। ఓకే, సో మనకి 900 వస్తుంది। ఓకే, ఈ 900 ఎస్ఎఫ్టీస్ అంటే అప్పుడు ఎన్ని యూనిట్లు, 9 యూనిట్లు। ఓకే, 9 యూనిట్లు వస్తుంది। సో 9 యూనిట్లు అంటే మనకి ఎన్ని బార్స్ అవసరం అవుతాయి, 16 బార్లు ఒక యూనిట్ కంటే, 16 × 9 144 బార్స్ అనేది మనకి అవసరం అవుతుంది। క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటాను। ఫస్ట్ మనము స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి స్లాబ్ యొక్క ఏరియా తెలియాలి, మనం ఎంత మందం వేసాం అనేది మనకి అవసరం లేదు। సో పొడవు వెడల్పు తెలిస్తే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు। మనకి 1 యూనిట్ అంటే తెలుసు 100 స్క్వేర్ ఫీట్స్ అని, ఒక యూనిట్ కి ఎన్ని రాడ్లు అవసరం అవుతుందంటే 16 బార్స్ అవసరం అవుతుంది। ఇంకొకటి ఏందంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏచేసి మనకి స్లాబ్ కి 8 mm రాడ్స్ వాడతాం, కొన్ని చోట్ల 10 mm రాడ్స్ కూడా వాడతారు, అదే విధంగా 8 mm రాడ్స్ కాంబినేషన్ కూడా వాడతారు। ఓకే, అది ఏ రాడ్స్ అయినా 16 బార్స్ అనేది అవసరం అవుతుంది। మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక యూనిట్ కి మనకి 80 kg అప్రాక్సిమేట్లీ గా 80 kg స్టీల్ అనేది అవసరమవుతుంది, అది ఏ డయామీటర్ అయినా కానీ కావచ్చు। నేను చెప్పేది రఫ్ క్యాలిక్యులేషన్, పక్కాగా ఎలా ఉంటుందని మీరు అనుకోమాకండి, మీకు ఒక ఐడియా కోసం మాత్రమే నేను క్యాలిక్యులేషన్ అనేది చెప్తున్నాను। ఆల్మోస్ట్ ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అన్నమాట, అంటే మనకి దగ్గర దగ్గరగా మనకి అవసరమైన రిక్వైర్మెంట్కి దగ్గర దగ్గరగా ఉండే వాల్యూ। ఒకవేళ 45 × 20 అని చెప్పాను కదా, ఒకవేళ 30 × 20 అనుకోండి, అంటే 30 × 20 అంటే ఏరియా ఎంత అవుతుంది, 600। సో 6 యూనిట్లు ఒక యూనిట్కి 16 రాడ్లు అంటే 6 యూనిట్లు అంటే 16 × 6 96 బార్స్ రాడ్స్ అన్నమాట, రాడ్స్ అవసరం అవుతుంది। ఇంకోటి ఏంటంటే ఒక బారు ఎన్ని అడుగులు ఉంటుందంటే 38 to 39 ఫీట్స్ ఉంటుంది, మీటర్లలో అయితే 12 మీటర్స్ ఉంటుంది। ఓకే, ఇది మనకి తెలిసిన విషయమే, ఇది స్టీల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్। ఇప్పుడు
సిమెంట్ క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం. సిమెంట్ అనేది ఎంత అవసరం అవుతుంది ఒక స్లాబ్కి అనేది మనం క్యాలిక్యులేషన్ అనేది చూడబోతున్నాం. మనకు తెలుసు ఫస్ట్ స్లాబ్ అనేది ఈ విధంగా ఉందనుకోండి. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి పొడవు, వెడల్పు, అదేవిధంగా దీని యొక్క మందం, థిక్నెస్ అనేది ఎన్ని ఇంచులు వేస్తామనేది కూడా ఇంపార్టెంట్. ఈ మూడిటి కాంబినేషన్ ద్వారానే మనం సిమెంట్ క్యాలిక్యులేషన్ కావచ్చు, శాండ్ క్యాలిక్యులేషన్ కావచ్చు, అదేవిధంగా కంకర కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. ఒక క్యూబిక్ మీటర్కి నేను మొత్తం క్యాలిక్యులేషన్ అనేది చెప్తున్నాను. ఒక క్యూబిక్ మీటర్కి సిమెంట్ అనేది ఎంత అవసరమవుతుంది? 300 kgs అవసరమవుతుంది ఒక క్యూబిక్ మీటర్కి. సిమెంట్ వచ్చేసి 300 kgs. ఇక్కడ నేను ఒక 10 క్యూబిక్ మీటర్కి చెప్తాను, ఎందుకంటే ఇసుక వచ్చేసి వెరీ ఫైన్, అంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీ క్యాలిక్యులేషన్ అని చెప్పలేను. 10 క్యూబిక్ మీటర్కి చెప్తాను. 10 క్యూబిక్ మీటర్కి సిమెంట్ వచ్చేసి 3000 kgs అనేది అవసరమవుతుంది. ఓకే, 3000 kgs అంటే ఎన్ని బ్యాగ్స్ డివైడెడ్ బై 50 కానీ చేస్తే 60 బ్యాగులు అనేది అవసరమవుతుంది. 60 సంచులు సిమెంట్ అనేది అవసరమవుతుంది ఒక 10 క్యూబిక్ మీటర్కి. అదేవిధంగా ఇసుక ఎంత అవసరమవుతుంది అంటే, ఇసుక ఒక 10 క్యూబిక్ మీటర్కి మనకి 1.5 ట్రాక్టర్ అవసరమవుతుంది. కంకర వచ్చేసరికి 3 ట్రాక్టర్లు అవసరమవుతుంది. ఇక్కడ కొంచెం మనకేంటంటే, ఇక్కడ ఇసుక కంకరలో కంకర కంటెంట్ ఎక్కువ ఉంది కదా, ఇసుక తక్కువగా ఉంది. ఇది ఒరిజినల్గా మనం వేయాల్సి ఉంటే, కాకపోతే కొంతమంది ఏంటంటే కంకరకు వస్తుందనేసి కొంచెం ఇసుక ఎక్కువ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు 2 ట్రాక్టర్ల వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా చూడండి, 10 క్యూబిక్ మీటర్కి నేను చేస్తున్నాను. అసలు 10 క్యూబిక్ మీటర్ అంటే చెప్తాను, 10 క్యూబిక్ మీటర్కి సిమెంట్ వచ్చేసి 3000 కేజీస్ అంటే 60 బ్యాగులు అవసరమవుతుంది. ఇసుక వచ్చేసి 1.5 నుంచి 2 ట్రాక్టర్లు అవసరమవుతుంది. కంకర 3 ట్రాక్టర్స్. ఇది 10 క్యూబిక్ మీటర్కి. మీ యొక్క స్లాబ్ యొక్క క్వాంటిటీ అనేది 20 క్యూబిక్ మీటర్ అనుకోండి, సపోజ్ దీన్ని డబల్ చేసుకోండి సరిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసి పొడవు వచ్చేసి 10 మీటర్లు, వెడల్పు వచ్చేసి 8 మీటర్స్, మందం వచ్చేసి 5 ఇంచులు, అంటే మనకి 0.125 మీటర్స్ అనేది వస్తుంది. 5 ఇంచులు అంటే అన్ని మీటర్లలోకి తీసుకోవాలి. క్యూబిక్ మీటర్ అంటే అర్థం ఏంటంటే, పొడవు, వెడల్పు, అదేవిధంగా ఎత్తు అంటే మందం, ఈ మూడింటిని కలిపితే మీటర్లలో తీసుకుంటే వచ్చేది క్యూబిక్ మీటర్. సో ఇక్కడ మనకి అప్పుడు ఎన్ని క్యూబిక్ మీటర్లు వస్తుంది? 10 × 8 × 0.125 అంటే 10 క్యూబిక్ మీటర్ వస్తుంది. 3 మల్టిప్లై చేస్తే 10 క్యూబిక్ మీటర్ వస్తుంది. సో 10 క్యూబిక్ మీటర్ అంటే ఈ 10 క్యూబిక్ మీటర్ ఉన్నటువంటి స్లాబ్కి మనకి 60 బ్యాగ్స్ సిమెంటు, 1.5 నుంచి 2 ట్రాక్టర్లు ఇసుక, కంకర 3 ట్రాక్టర్లు. ఇప్పుడు అలా కాదు, ఇంకో క్యాలిక్యులేషన్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 20 ఉందనుకోండి, 20 మీటర్స్. అదేవిధంగా ఇది వచ్చేసి 8 మీటర్స్ అనుకోండి. ఓకే, థిక్నెస్ వచ్చేసి 0.125, 5 ఇంచులు, మినిమం 5 ఇంచులు థిక్నెస్ అనేది వేస్తాం. సో ఇది 20 క్యూబిక్ మీటర్ అనేది వస్తుంది. సో దీనికి డబుల్. ఈ విధంగా మన యొక్క స్లాబ్ థిక్నెస్, పొడవు, వెడల్పు వీటన్నిటిని కలిపి మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.